అన్నందన్నాక చక్కలు స్టార్ట్ చేద్దామని చెప్పాను కదా, చక్కలు స్టార్ట్ చేద్దాం అనుకున్న లోపు బాగా నీరు వచ్చింది అన్నందన్నాక. అలా పడుకుండిపోయాను, పడుకోవద్దు పడుకోవద్దు అని చెప్పి మా అమ్మ కూడా పడుకుంది, ఇద్దరం కలిసి పడుకున్నాం. టైం వచ్చేసి 2:30 అయిందండి. మళ్ళీ ఇప్పుడే పోయి అంతా ఆరిపోయింది, ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట, వెలిగించాము. ఇప్పుడే ఇక్కడ నీడ వచ్చింది, ఇందాకదాకా నీడ ఎక్కడ వచ్చింది, ఇందాకదాకా ఎండగానే ఉంది. అందుకని చెప్పి నేను కొంతసేపు అందుకే ఎండ ఉందని చెప్పి కొంతసేపు పడుకుంటే పోతుంది కాక, ఈ చక్రాలు చేసేసరికి అటు ఇటు తిరిగేసరికి బాగా అలసట అనిపించింది, అందుకే అట్లా పడుకోవాలని ఎదురు వచ్చింది. మనకి ఎక్కడ లేట్ అయిపోయింది, ఇప్పుడే ఎండ వచ్చింది, అయిపోయింది 1 గంటలో. చక్కలకి దిష్టి తగిలినాయంట. ఎందుకు? ఏమమ్మా మండండి, చక్కలకి దిష్టి తగిలి అందుకే చక్కలు మంచి రావట్లేదు పొంగట్లేదు. చక్కలకి తగలవు. ఇప్పుడే చెక్కలు చేసామండి, ఇది పొయ్యి మీద నీళ్ళు పెట్టేసాం. పొద్దు నుంచి స్నానం చేయలేదు, పిల్లలు నేను అందరం ఇంకా చేయాలి. మొహం అంతా పాడైపోయింది చూడండి, ఎలా అయిపోయిందో మొహం అంతా. పొయ్యి దగ్గర ఉండి ఉండి మధ్యాహ్నం కూడా ఇంకా అంతే చక్రాలు చేసిన తర్వాత అలా పడుకుండిపోయాను. ఇప్పుడు గిన్నెలు అయితే చాలా ఉన్నాయి, అమ్మ నేను ఇద్దరం కడగాలి. ఇప్పుడైతే గిన్నెలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని డబుల్ స్టాండ్ అన్నమాట. రోజంతా ఎక్కువ వర్క్ ఉంది, ఫుల్ వర్క్ అన్నమాట ఉదయం నుంచి. ఏం చేస్తాం, పండగ కదా, తప్పదు కదా పిల్లల కోసం అన్నమాట. చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో, ఇవన్నీ ఇప్పుడు కడగాలి. కడిగేసి అరుణు రేవతి నేను ఫ్రెష్ అవ్వాలి. సో అదన్నమాట ఇప్పటివరకు అయితే. పైకి చిన్న తలకాయ చిన్న చిన్నగా, నువ్వే చిన్నగా, నేనే చిన్నగా, మరి నువ్వు కాదు చిన్నగా, నేనే. నేను అప్పటికి ఇంకా చిన్నగా దూతున్నా తెలుసా, నీకు లాగా నా కప్పిక లాగట్లే. వెన్న మేగడ అది మనం తయారు చేసాం కదా మధ్యాహ్నం చెక్కల్లోకి. చెక్కలు బాగున్నాయి అమ్మా, బాగున్నాయి చెక్కలు, బాగున్నాయి. వెన్న పూస వేసుకుంటే బాగుంటాయినా, అది కాక మంచి వెన్న పూస బలం కదా. ఏమో రెండు జల్లు వేయించుకోదు, అయినా నైట్ పూట అటు ఇటు మళ్ళేటప్పుడు గుచ్చుకుంటున్నాయి అని పీకేసి ఒక జల్ అనుకో, పీక్కుండా ఉంటుంది. రబ్బర్ బ్యాండ్ ఏదమ్మా చిన్న, రబ్బర్ బ్యాండ్ ఎత్తుకోవాలి. మళ్ళీ మంచిగానే పెట్టిందిలే ఈసారి, అది రోజు ఎదుక్కోడే. అరుణూ రేవతి ఫ్రెష్ అయిపోయారు, ఇంకా నేను రెడీ అయిపోవాలి. స్టిక్కర్ పీకేసారా? నువ్వే పీకినప్పుడు. లేదు పైన కవర్ పీకా, నేను స్టిక్కర్ పీకల. కవర్ పీకి స్టిక్కర్ మొత్తం వచ్చిందమ్మా. ఇక్కడికి వచ్చేసరికి మనం నల్లబడిపోయాం కదరా. నేను తెల్లనన్నా, మీరు ఇద్దరే అక్కడ తెల్ల నువ్వు నల్లబడిపోయి. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగింది, ఆయన ఎక్కడికి వచ్చాక నేను నల్లబడిపోతున్నా. మన ఇంటి దగ్గర తెల్లగా ఉంటాను అమ్మా, నేనే తెల్లకున్నానమ్మా. వెన్న పూస రాసుకుంటావా? అబ్బో ఒక్క రాదే, ఒక్క రోజు రాసుకుంటే అన్ని అలవాటు అయిపోతారు నాకు. బాగుంటుంది వెన్న పూస రాసుకుంటే కదా మంచిది. చిన్నప్పుడు అయితే వెన్న పూసలో సున్నిపిండి వేసి చక్కగా మంచి నలుగు పెట్టేటోళ్ళు, మంచిగా ఉంటుంది.
గ్లో రాలా బ్లాక్ వచ్చింది కలర్. అసలు చూడు మన ఇంటి దగ్గర ఎట్టు ఉండేరా ఇది, తెల్లగా ఉండేది, ఎప్పుడు తెల్లగా ఉండేది, నల్లగా అయిపోయింది అమ్మా, ఎండలో తిరుగుతుంది, స్కూల్ లేదు, నల్లగా అయిపోయింది, గ్లో వచ్చిందట, గ్లో బాగా చెప్తుంది. కింద పడిపోయావు ఫోటో, మరి ఎందుకు కింద ఉంది? అది నువ్వు పెట్టినావు కదా. నేను ఎప్పుడు పెట్టా? నేను అప్పుడే అన్నం కట్టేసి వచ్చింది అంటే అప్పుడు చూపించారు ఒకసారి. ఇప్పుడు వస్తావు గ్లో, ఎందుకు పౌడర్ పౌడర్ తప్ప ఇంకేం లేదు గ్లో చేయడానికి. ఇప్పుడైతే బాగా గ్లో బ్లాక్ వచ్చింది. స్టిక్కర్ పెట్టనా? స్టిక్కర్ పెట్టనా? తెలుగు పెట్టనా? స్టిక్కర్ పెడితే గ్లో. మా స్టిక్కర్ చిన్నది పెట్టకం, పెద్ద పెట్టచ్చు కొంచెం. పెద్ద అయితే పిగ్గ, బిగ్ బిగ్ అంటే పెద్దది, పిగ్ కాదు, పిగ్ అంటే పంది, బిగ్ బిగ్ అంటే పెద్దది, స్మాల్ అంటే చిన్నది. బిగ్ అంటే పంది, బిగ్ అంటే కాదు, పిగ్ అంటే పంది, బిగ్ అంటే పెద్ద.